ప్రశ్నిస్తే అరెస్టులా తప్పు చేసిన వారిని వదిలి పోరాడే వారిపై చులం జైళ్లను మా కార్యకర్తలను కొత్తమీ కాదు కేసును నీరుగా పేపర్ లీక్ అంశం ఆ సిట్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇది ఎంత దారుణమైన విషయం అంటే నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిని వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేవైఎం కార్యకర్తలను బీజేవైఎం ఉండని అక్కడ ఎన్ఎస్ఐ ఉండని పిడిఎస్ఈ ఉండని ఎస్ఎఫ్ఐ ఉండని బిఆర్ఎస్వి ఉండని లేకపోతే అక్కడ ఏ సంగమన్న ఉండని బై టీజేఎస్ విద్యార్థి విభాగం ఏ సంఘమన్నా ఉండని నిరుద్యోగుల యొక్క వాళ్ళ యొక్క ఆశలు భవిష్యత్తు వాళ్ళ జీవితాలతో చెలగాటమైన టీఎస్పీఎస్సి బోర్డు దగ్గర పోయి నిరసన వ్యక్తం చేసేవ్ నిరసన వ్యక్తం చేయడంతో పాటు అక్కడ ఏం జరిగింది అంటే అక్కడ ఆ ఉద్రిక్త పరిస్థితులలో వాళ్ళను పోలీసుల బ్యారిగేట్ ను దాటే క్రమంలో అక్కడ ఏం చేసి అంటే ఆ టీఎస్పీఎస్సి బోర్డును కూడా ధ్వంసం చేసే కార్యక్రమాలు చేస్తే ఆ కేసులో వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపటేసాం అసలు పోలీసులు చేయాల్సిన కార్యక్రమం ఏమేంది పోలీసులు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే పూర్తి స్థాయిలో ఫస్ట్ టీఎస్పిఎస్సి సంబంధించిన చైర్మన్లు ఆ డైరెక్టర్లు అందరిని అదుపులో తీసుకోవాలి వాళ్ళని విచారణ మొదలు పెట్టాలి తర్వాత అక్కడ ఉన్న ఉద్యోగులందరినీ విచారణ చేయాలా తర్వాత సార్ ఉన్నాడు కదా ప్రవీణ్ గారి రాసలే ఆయన రిమాండ్ కాదు అసలు ఆయనను ఉద్యోగం వెళ్ళి సస్పెండ్ చేసి ఆయన శాశ్వతంగా కూడా ఆ జైల్లోనే ఉంచే కార్యక్రమాలు చేయాలి తర్వాత ఆయన ఏంటంటే మహిళలకు సంబంధించి లోపరుచుకున్నాయి అవన్నీ బయటపడుతున్నాయో అవన్నీ జైల వదిలేసి ఎవరైతే నిరుద్యోగుల పాలిట పోరాటం చేస్తారో ఎవరైతే నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తారో ఎవరైతే నిరుద్యోగుల ఆశల కోసం పోరాటం చేస్తారో అలాంటి విద్యార్థి సంఘాలన్నింటినీ కూడా ఈ తెలంగాణలో ఎప్పటికప్పుడు అరెస్టులు చేసే ప్రయత్నం జరుగుతుంది అవసరమైతే బ్యాన్ కూడా చేస్తారు వీళ్ళకి పెద్ద ఆశ్చర్యం ఏం లేదు ఇలా ఎందుకు అంటే నిరుద్యోగులకు సంబంధించి ఆడ ఊహించలే టీఎస్పిఎస్సికి ఇంతమంది ధర్నాకు వస్తారని పోలీసులు ఇంటెలిజెన్స్ కూడా సమాచారం లేదంటే ఏ ఇంటెలిజెన్స్ తెలంగాణ ఏమాత్రం పనిచేస్తుందో మీకే తెలియదు ఆర్టీసీ కా క్రాస్ రోడ్ దగ్గర మళ్ళీ అక్కడ అశోక్ నగర్ చౌరస్తా దగ్గర పూర్తి స్థాయిలో ఒక్కసారిగా గుంపులు గుంపులుగా వచ్చేవి ఏం చేయాలో పోలీసులకు కూడా అర్థం కాలేదు బై అది నిరుద్యోగుల ఆ ఆగ్రహ ఆవేశాలు ఒక్కసారి బయటకు వస్తే తెలంగాణ ఉద్యమంలో కనబడ్డది ఇయ్యాల కూడా కనబడుతుంది ఏంది అంటే తమాషా అనుకుంటారు నిరుద్యోగులతోని రైట్ ఇక మరో అంశం బిఆర్ఎస్ నేతలకు మహిళలంటే గౌరవం లేదు వారికి తెలిసింది బెదిరింపులు దాడులే అసభ్యకరంగా దూషించిన వారిపై చర్యలు తీసుకోండి వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల జాతీయ మహిళా కమిషన్ కు లేక ఫిర్యాదు అంటూ కూడా ప్రధాన చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో బెదిరింపులు దాడులే కొనసాగిస్తారు వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటూ వైఎస్ఆర్టీపీ అధినేత ఆ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది రైట్ ఇక రాష్ట్రంలో సేవల పేరుతోనే ఒక ఫౌండేషన్ ఇంకొక అంశం ఏంటంటే ట్రస్ట్లో అది వీళ్ళని ఏమంటారు ఇదే క్రిస్టియాన క్రిస్టియానిటీ మిషనర్ వాళ్ళతోని ఒక సేవా కార్యక్రమాలు చేసే అన్ని సేవా రంగాలకు సంబంధించిన ఎన్జిఓస్ కానీ అన్నిటి మీద నిన్న దాడులు జరిగింది దానికి సంబంధించిన రాష్ట్రంలో ఐటీ దాడుల కలకలం ఏకకాలంలో నలభై చోట్ల రైట్స్ ఇరవై ప్రత్యేక బృందాలతో బాల వికాస ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థాపక డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు సోమాజిగూడలోని ఆఫీస్లోనూ తనిఖీలు ఆశా జ్యోతి ఫౌండేషన్ అధినేత సర్జుకే జాన్ ఇన్లు హాస్టళ్లలోనూ దాడులు అంటూ కూడా ప్రధాన సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి తెలంగాణ ప్రజలారా మీరు నమ్ముతారో నమ్మరో ఒక సత్యం చెప్తా మీరు ఏమనుకోకపోతే ఒక సత్యం చెప్తా సేవ చేసేది ఇరవై ఐదు పైసలు పక్కనేసుకునేది వేసుకునేది డెబ్బై ఐదు పైసలు ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం నేను ఇక్కడ ఏ సంస్థల పేరు చెప్పట్లే కానీ సేవా పేరుతో ముస్కులతో తెలంగాణ కాదు యావత్తు భారతదేశంలో ఇతర దేశాల నుండి ఫండింగ్ దేవడం కానీ ఏదైనా కావచ్చు సరే ఇక్కడ ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది కాదు అన్నట్లే దాంట్లో కూడా ఒక రకమైన ఉన్నది ఇప్నాటిజం చేసే ఒక రకమైన నడుస్తుంది భారతదేశ కల్చర్కు విభిన్నంగా కూడా ఇంకా మహి ఎట్లాంటి దాని గురించి చెప్పడం చాలా బాధాకరమైన విషయం అనుకోని పూర్వం ఇట్లుండేది ఇప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా ఈ సంస్థలు చాలా పనిచేస్తున్నాయి జర జాగ్రత్తగా ఉండేది భారతదేశంలో ఉన్న దేవాలయాలు దేవుళ్ళను వాళ్ళ దాంతోపాటు హిందువుల మనోభావాలను ఇతరత్ర వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేందుకు కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి బీ కేర్ఫుల్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఇక్కడ వీళ్ళు సేవ చేసేది ఇరవై ఐదు పైసలు పక్కన వేసుకునేది డెబ్బై ఐదు పైసలు అది ఏ సేవా సంస్థ అని సేవ చేయడానికి డబ్బులు ఎక్కడ ఉన్నతాయి నేనున్నా ఇప్పుడు ఉదయం ఐదు గంటలలో వేస్తే రాత్రి ఒకటి ఇంటి వరకు ఇదే ఆఫీస్లో పని చేసుకుంటా ఉంటా అదో పని ఏదో పని చేసుకుంటా కనీసం నాకు జీతాలు లేకపోతే నా మనుగడకు చాలా ఇబ్బందిగా మారుతుంది అలాంటిది సేవా పేరుతో వెళ్ళి వాళ్ళ పనిచేస్తే వాళ్ళు సేవ అంటే ఏంది ఏమి ఆశించకుండా అవసరమైతే వాళ్ళ జైవులు ఉన్న పైసలు కూడా రావాలి అంటే వాళ్ళు ఏమైనా ధనికులు అన్నవి ఉండాలి రాజభోగాలు అన్నవి ఉండాలి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమైనా బంగారు గనులన్నీ ఉండాలి లేకపోతే ఇంకేదన్నా ఉండాలి ఇవాళ రేపు సేవ చేస్తుండో అంటే ఏమి ఆశించకుండా నేను సేవ పేరుతో రాజకీయాలలో మంది ఎంత మంది సేవ పేరుతో అక్రమ ఆర్జన చేసిన మంది ఎంతమంది సేవ పేరుతో లూటీ చేసిన మంది ఎంత చాలా మంది ఉంటారు ఒకసారి మీరు మీ కోణంలో మీరు చూడండి మొత్తానికైతే బాల వికాస ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే ఆశీ జ్యోతి ఆశా జ్యోతి ఫౌండేషన్ల మీద అన్నిటి మీదనైతే దాడులు చేసింది ఐటీలకు సంబంధించి వీళ్ళు భారీగా ఎగ్గొట్టిలు అనేది ప్రధాన అంశం వీళ్ళ మీద ఉన్న ఆరోపణ ఏంటంటే సేవా పేరు మీద పూర్తి స్థాయిలో చేస్తున్నారు అంటే ఇక్కడ బాల వికాస అనే సంస్థ చాలా చోట్ల గతంలో బోర్లు వేయించడం కానీ అనాథ పిల్లలను దత్తత తీసుకుని ఇక సేవా అంటే అది చేయాలి సేవా అని పేరు పెట్టుకున్న బట్టి చేయాలి వాళ్ళకి తప్పదు